नमस्कार टीवी 7 న్యూస్ కి స్వాగతం నేను జయ ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు కరోనా ప్రభావిత ప్రాంతం జి మామిడాడలో జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి సుడిగాలి పర్యటన వైరస్ వ్యాప్తి నివారణకు అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశం जी मामिडाड परिसर प्रांताल्लो करोना वायरस व्याप्ति की अधिकारुल बाध्यता राहित्यमे कारणम अनुबट्टी माजी एम्मेल्ये नल्लिमिल्लि रामकृष्णारेड्डी ध्वजम पच्चकामेर्ल सामित चंदंगा कोत्तपेट नियोजकवर्ग तेलुगुदेशं पार्टी नायकुल परिस्थिति పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే ఓర్వలేక అర్ధరహిత ఆరోపణలు చేస్తున్నారన్న వైఎస్ఆర్సీపీ నాయకులు గొల్లపల్లి డేవిడ్ రస్ ముసునూరి వెంకటేశ్వరరావు కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న జి మామిడాడ గ్రామంలో జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి సుడిగాలి పర్యటన చేసి అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచనలు చేస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు తూర్పు గోదావరి జిల్లా పెదపొడి మండలం గొల్లల మామిడాడలో కలెక్టర్ మురళీధర్ రెడ్డి కోవిడ్ 19 క్వారంటైన్ ప్రదేశమునందు సమీక్ష నిర్వహించారు రెడ్ జోన్ ప్రదేశము మరియు క్వారంటైన్ ప్రదేశమునందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులకు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్ జోన్ పరిసర ప్రాంతాల ప్రజలందరూ కోవిడ్ 19 పరీక్షలు తప్పక చేయించుకోవాలని అన్నారు ప్రజలు కరోనా గురించి అపోహలతో ఆందోళన చెందవద్దని మాస్కులు మరియు గ్లౌజులు వంటివి ఉపయోగిస్తూ వైరస్ కి దూరంగా ఉండాలని తెలియజేశారు జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు గ్రామంలో సమీక్ష నిర్వహించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రజలంతా దయచేసి నివాస ప్రాంతాల నుండి వెలుపలికి రావద్దని ప్రతి ఒక్కరూ స్వీయ జాగృత చేపడుతూ అధికారులకు సహాయపడాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ చిని కృష్ణ డిఎస్పీ భీమారావు మండల తహసీల్దార్ రాజ్యలక్ష్మి ఎంపీడీఓ విజయ్ భాస్కర్ ఎస్ఐ లక్ష్మీకాంతం తదితరులు పాల్గొన్నారు కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతూ జి మామిడాడ పరిసర ప్రాంతాలలో గత 4 రోజులుగా 59 పాజిటివ్ కేసులు నమోదు కావడం ఖచ్చితంగా అధికారుల బాధ్యత రాహిత్యమేనని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు తూర్పు గోదావరి జిల్లా పెదపొడిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ జి మామిడాడ పరిసర ప్రాంతాల్లో గత 4 రోజులుగా 59 పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగిందని ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు బాధ్యత రాహిత్యం వల్లనే పెదపొడి మండలంలో ఈ విధమైన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన చెందారు ప్రజలు భయాందోళనకు గురవుతున్న దృష్ట్యా అధికారులు కేసుల విషయంలో వాస్తవాలను బయటపెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు లాక్డౌన్ అమల్లో ఉండగా జి మామిడాడలో హోటల్ను నడపడానికి అనుమతులు ఎలా ఇచ్చారని ఈ హోటల్లో పనిచేసే వ్యక్తి వలనే ఇంత తీవ్రంగా కరోనా వ్యాప్తి చెందిందని ఓ అధికారి ముడుపులు తీసుకుని అనుమతులు ఇచ్చారని పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయని లాక్డౌన్లో ఆ హోటల్కు అనుమతులు ఇచ్చిన అధికారులపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు
లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ తరపున న్యాయ పోరాటం చేస్తామన్నారు. అలాగే రెడ్ జోన్లో ఉన్న వారికి పాలు, నిత్యావసర వస్తువులు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేయాలని, వ్యాధి బారిన పడకుండా వారి కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని టీడీపీ డిమాండ్ చేస్తుందన్నారు. ఈ సమావేశంలో గోదావరి డెల్టా ప్రాజెక్టు వైస్ చైర్మన్ రాంబాబు, అనపర్తి మండల పార్టీ మాజీ అధ్యక్షులు వెంకట రామారెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి సత్యబాబు, సొసైటీ మాజీ అధ్యక్షులు గంగాధర్ నాయకులు పాల్గొన్నారు. భయాందోళనకు గురవుతా ఉన్నారు. ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. రోజు రోజుకి తీవ్రంగా వ్యాప్తి చెందుతూ ఉంది వ్యాధి. అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజలకి ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది, అధికారులు ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది, ప్రజాప్రతినిధులు ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరందరూ మొహం చాటేసి మీ మీ కార్యక్రమాలు చక్కబెట్టుకుంటూ ప్రజల్ని దారి కొనియడం జరిగింది. ఇవాళ ప్రజలు నిత్యావసర వస్తువులు అందక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వారందరికీ తక్షణం నిత్యావసర వస్తువులు సరఫరా చేయాలి ప్రభుత్వం ఉచితంగా. అదేవిధంగా ఇవాళ ఎవరైతే వ్యాధి బారిన పడ్డారో వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆర్థిక సహకారం అందించాలి, వారిలో భయాందోళనలు పోగొట్టాలి. ప్రప్రథమంగా మేము డిమాండ్ చేసేది ఈ అంతటికీ కారణమైన అధికారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి, జ్యుడిషియల్ విచారణ జరిపించి బాధ్యులందరిపైన విచారణ తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. గత 4 రోజులుగా జీ మామిడాడ పరిసర ప్రాంతాల్లో బిక్కవోల్లో తీవ్రంగా కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో 2 రోజుల క్రితం అనపర్తిలో రైతు బజార్ను ప్రారంభించడం, ఆ ప్రారంభోత్సవానికి బిక్కవోలు రెడ్ జోన్లో ఉన్న వ్యక్తి మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్గొనడం, అక్కడ కొనుగోలుదారులు భౌతిక దూరం పాటించకపోవడంతో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒక వైద్యునిగా, ఒక బాధ్యతాయుత ప్రజాప్రతినిధిగా ఉన్న స్థానిక శాసనసభ్యులు కరోనా వైరస్ గురించి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా ప్రజలకు అవగాహన కల్పించవలసిన ఈ సమయంలో సన్మానాల్లో పాల్గొనడంపై ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. శాసనసభ్యులు వారు సన్మానాలు చేయించుకున్నారో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఇక్కడ ఎన్ఆర్జీఎస్ పనులు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. మండలం అంతా ఎన్ఆర్జీఎస్ పేరు చెప్పి ఇక్కడ హౌస్ సైట్స్ లెవెలింగ్ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇవాళ పాజిటివ్ వచ్చిన కేసుల్లో ఫీల్డ్ ఎస్టేట్ కూడా రావడం జరిగింది. పచ్చకామెర్ల వారికి లోకమంతా పచ్చగా కనబడుతుందనే చందంగా కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుల పరిస్థితి తయారైందని నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపించారు. మెరక చేయించడానికి ప్రయత్నం చేస్తుంటే ఓర్వలేనటువంటి తెలుగుదేశం పార్టీ అర్ధరహితంగా ఆరోపణలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గోలపల్లి డేవిడ్ రాస్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ముసునూరి వెంకటేశ్వరరావు అన్నారు. కొత్తపేట వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గోలపల్లి డేవిడ్ రాస్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ముసునూరి వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ, నియోజకవర్గంలోని పేదలకు కేటాయించిన భూములను పూడ్చకుండా వారు అక్రమ మార్గంలో ఆక్రమించుకున్న భూమిని పూడ్చుకున్న ఘనత టీడీపీదని దుయ్యబట్టారు. కరోనా సమయంలో అధికార యంత్రాంగం ప్రాణాలకు తెగించి ప్రజల కోసం శక్తి వంచన లేకుండా కృషి చేసిన అధికారులను అభినందించడం మానివేసి చులకనగా మాట్లాడడం వారి రాజకీయ దిగజారుడుతనానికి అర్థం పడుతుందన్నారు. ఈ సమావేశంలో కోతపట్ట మండల పార్టీ కన్వీనర్ ముత్యాల వీరభద్రరావు, నాయకులు నామల శ్రీనివాస్, బొక్క లోకేష్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మరి కరోనాకి భయపడిపోయి బయటికి రాకుండా ప్రజలకు కనీసం ఓట్లేసిన వాళ్ళకి కూడా కనీసం వెళ్ళి ధైర్యం చెప్పే పరిస్థితులు కూడా చేయకుండా మరి ఎవరింట్లో కూర్చొని సుమారు 2 నెలల పాటు ఇంట్లో కూర్చొని 2-3 రోజులుగా బయటకు వచ్చి మరి వాళ్ళు వచ్చేస్తున్నటువంటి మాటలు కానీ వాళ్ళు చెప్పినటువంటి ప్రత్యేక పత్రికా ప్రకటనలు కానీ చాలా ఆశాస్పదంగా ఉన్నాయి. ఎందుకంటే పచ్చకామెర వాళ్ళకి అంతా పచ్చగానే కనిపిస్తున్నట్టుగా, ఎందుకంటే ఇది ముందు మరి డేవిడ్గా చెప్పినట్టుగా ఈ ప్రభుత్వం పేద ప్రజలకి, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఏ పార్టీ అయినా సరే పేదలకి ఖచ్చితంగా ఇవ్వాలని ఒక ఆలోచనతో స్థలాలు పూసి భూసేకరణ చేసి మరి స్థలాలు ఎప్పుడైనా ముంపొస్తే మురిగిపోకుండా అది కప్పెడుతూ ఉంటే మరి గతంలో వీళ్ళు చేసినటువంటి దోపిడీ వీళ్ళకి గుర్తొచ్చి అదే సంధానం వీళ్ళు కూడా చేస్తానన్న ఒక ఆలోచన ఆరోపణ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. మరి ఇవాళ ఈరోజు చూస్తుంటే కొత్తపేట నియోజకవర్గంలో చేసిన దొరికినటువంటి అన్ని కేసులు కూడా తెలుగుదేశం పార్టీ వారనే విధంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో నిరుపేదలకు ఉన్నటువంటి ప్రజలకు మరి ఇళ్ల స్థానాలు ఇవ్వాలనే ఉద్దేశంతో బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ భారతదేశంలో వ్యతిరేకంగా మాట్లాడడం అనేది సముచితమైనటువంటి
తమ ప్రాంతంలోని ఆడబిడ్డలకు తల్లిలా చేదోడు వాదోడుగా ఉంటూ గర్భిణీలు సీమంతం జరుపుకోవడానికి కరోనా దృష్ట్యా ఇబ్బందులు పడుతున్నారని గ్రహించిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి జమలమడక నాగమణి వారికి అండగా తానున్నానంటూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలు నిర్వహించారు. కాకినాడ 48-49 డివిజన్ పరిధిలోని 16 మంది గర్భిణీలకు తమ నివాసంలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య సీమంతాలు కన్నుల పండుగగా నిర్వహించి పసుపు కుంకుమ గాజులు చీర చలివిడి స్వీట్లు పండ్లు అందించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా జమలమడక నాగమణి మాట్లాడుతూ త్వరలోనే తమ ఇంట్లో నడయాడడానికి తమ కుటుంబంలో ఆనందం నింపడానికి బిడ్డ వస్తుందన్న ఆశతో చేసే వేడుక సీమంతమని అటువంటి వేడుక నిర్వహించుకోవాల్సిన సమయంలో కరోనా మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోయి ఇంటికే పరిమితమై బాధపడుతున్న మహిళలందరికీ ఒక అమ్మ స్థానంలో తానుండి ఆడపడుచులకు సీమంతాలు పండుగల నిర్వహించి పండంటి బిడ్డలు పుట్టాలని దీవించినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కరప ఏఎంసీ చైర్మన్ పార్వతి, ఏఎంసీ డైరెక్టర్లు రేఖారెడ్డి, అరుణ, లక్ష్మి, వైఎస్ఆర్సీపీ మహిళా నాయకులు నల్లారాణి, ప్రసన్నకుమారి, వరలక్ష్మి, లక్ష్మి పార్వతి, విజయలక్ష్మి, దయామణి, రాజేశ్వరి, శేషాద్రి, ఎర్రమ్మ, సీతారత్నం, కృష్ణ, తేజశ్రీ, ఐసీడీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అంగన్వాడీ ఇక్కడ మాకు మినీ అంగన్వాడీ ఆధ్వర్యంలో ఇక్కడ మా 49వ వార్డులో సామూహిక శ్రీమంతాలను చేసామండి. ఈ సామూహిక శ్రీమంతాలు చేయడం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ చాలా కష్టపడి పనిచేసేవాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది ఒకళ్ళిద్దరైతే నన్ను అడిగారండి, మా పాప గడుపుతో ఉంది నాకు ఏదన్నా చేయండి అమ్మా అన్న ఉద్దేశం అడిగినప్పుడు సరే అందరికీ కలిపి ఒక్కసారి చేస్తే బాగుంటుందనే ఉద్దేశంలో ఈవేళ ఈ గర్భిణీ స్త్రీలందరినీ పిలిచి ఈ సామూహిక శ్రీమంతం చేసామండి. ఈ కరోనా టైంలో పనులు లేక చాలామంది ఇబ్బందులు పడే టైం కూడా పిల్లలు కాస్త ఏమీ చేసుకోలేము అనుకున్న వాళ్ళు కూడా అలా ఇబ్బంది పడద్దు అనేసి ఒక తల్లిగా నేను ఇది దేనికి పార్టీలకి అన్నిటికంటే కూడా ఒక తల్లిగా స్పందించి నాకు ఆడపిల్లలు లేరు ఆడపిల్లలు ఒక తల్లిగా పిలిచి వాళ్ళకి ఈ శ్రీమంతం చేశానండి. వాళ్ళ కడుపు చలవకి చనువుడు కూడా చేయించి ఈ పిల్లలందరికీ కూడా సుఖప్రసం అయ్యి వీళ్ళందరూ ఆనందంగా ఉండాలనేసి నా కోరికండి. సర్పవరం శ్రీ రాజ్యలక్ష్మి ఉద్యానవనంలోని అభయాంజనేయ స్వామి వారికి మంత్రి కురసాల కన్నబాబు సూచనల మేరకు ప్రత్యేక పూజలు నిర్వహించి విగ్రహం పనులను ప్రారంభించినట్లు సర్పవరం వైసీపీ నాయకులు పుల్ల చందు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి సన్నిధిలోని శ్రీ రాజ్యలక్ష్మి ఉద్యానవనంలోని 23 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రారంభించడం జరిగిందని, విగ్రహానికి సంబంధించి సివిల్ పనులు పెయింట్ పనులు మిగిలి ఉండడం వలన సుముహూర్తం చేసి పనులు ప్రారంభించామన్నారు. అలాగే గ్రామం అంతా సుభిక్షంగా ఉండాలని, కరోనా వైరస్ సోకకుండా వైసీపీ నాయకుల సమక్షంలో అర్చకులచే ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పుల్లా ప్రభాకర్ రావు, పుల్లా ధర్మరాజు, మాజీ సర్పంచ్ బొండాడ విజయలక్ష్మణ్, మాజీ ఎంపీటీసీ సీలం నాగేశ్వరరావు, కాకినాడ రూరల్ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పేరుబాబు, పుల్లా నారాయణరావు, శ్రీ వెంకన్న, మానేపల్లి బాబ్జీ, పోతురాజు, జోక సత్యబాబు, పుల్లా శ్రీను, పుల్లా చక్రధర్, సతీష్, సుధీర్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ భావనారాయణ స్వామి శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి సన్నిధిలో శ్రీ రాజ్యలక్ష్మి ఉద్యానవనంలో ఈరోజు ఒక ప్రత్యేకమైన పూజలు చేసి అభయాంజనేయ స్వామి విగ్రహం 23 అడుగుల విగ్రహం అంతలో సంవత్సర క్రితం ప్రారంభించడం జరిగింది. అప్పుడు ప్రారంభించిన సమయంలో సుముహూర్తం వచ్చడం వల్ల కొన్ని సివిల్ వర్క్ ఒకటి పెయింట్ వర్క్ ఒకటి మిగిలి ఉండడం వల్ల ఈరోజు దాన్ని సుముహూర్తం చేసి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారి సూచనల మేరకు మరీ ముఖ్యంగా గ్రామం అంతా సుభిక్షంగా ఉండాలని, ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మనంతా గ్రామంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ప్రత్యేకమైన పూజలు చేయడం జరిగింది. పెద్దలు మరి పుల్ల ప్రభాకర్ గారు, అలాగే పెద్దలు గ్రామ పెద్దలు దీనమయ్య పేరరాజు గారు, అలాగే పెద్దలు పుల్ల ధర్మరాజు గారు,
పెద్దలు మానిపిల్లి సత్యబాబు గారు జోక సత్యబాబు గారు పుల్ల స్వాములు తదితర అందరి చేతుల మీద కూడా ఈ కార్యక్రమం పూర్తి చేసి జూన్ 27 గౌరవ మంత్రి వర్యుల కుర్సాల కన్నబాబు గారితో ప్రత్యేకంగా పూజలు చేసి ఇది ఒక కళాత్మకంగా రూపొందించడానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం పుష్యమే నక్షత్రం ఈ రోజు తారీఖు రోజు దగ్గర నుంచి ఎలా లెక్క పెట్టుకున్నా 5 సంఖ్య వస్తుంది ఈ రోజు నుంచి కరోనా వ్యాధి నివారణ జరుగుతుంది దీని యొక్క ప్రతాపం ఇంకా జూన్ 30 తారీఖు దాకా కుజుడు మీనంలోకి వెళ్ళేదాకా కూడా దీని ప్రతాపం ఉంటుంది శని భగవానుడి యొక్క స్వక్షేత్రము ఈ రోజు పుష్యమే నక్షత్రం స్వామివారి యొక్క అనుగ్రహం కూడా ఈ రోజు నుంచే మనకి ప్రారంభం అవుతుంది అందుచేత ఈ రోజు అనుకోకుండా మనం విశేషమైనటువంటి కార్యక్రమం చేసుకుంటూ మన గోశాలలో కూడా గోమాత పూజా కార్యక్రమం కూడా మనం పెట్టుకోవడానికి ఈ రోజు పంచమి బుధవారం అలాగే ఈ రోజు నక్షత్రము పుష్యమే నక్షత్రం ఇవాళ తారీఖు 27 తారీఖు ఎల్లవేళలా మన కుటుంబానికి మన గ్రామానికి యావత్ ప్రపంచానికి కూడా ఈ కరోనా వ్యాధి నివృత్తి జరిగి లోక కళ్యాణార్థం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి సకుటుంబ సపరివేతంగా విచ్చేసి భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారికి నమస్కారం చేసుకోవాల్సిందిగా కోరి ప్రార్థించడమైనది సర్పవరం శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి సన్నిధిలోని గోశాలలో పుల్ల చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు ప్రభాకర్ రావు చేతుల మీదుగా గోపూజ అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు పుల్ల చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు పుల్ల చందు మాట్లాడుతూ భావనారాయణ స్వామి దయ వలన 2016 గోశాల నిర్మించడంలో తమ కుటుంబం ప్రముఖ పాత్ర పోషించిందని గోశాలకు తమ కుటుంబం మరింత సేవ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబును కోరగా ఆయన సానుకూలంగా స్పందించి అవకాశం ఇచ్చి ప్రోత్సహించారన్నారు లోక కళ్యాణార్థం గ్రామమంతా సుభిక్షంగా ఉండాలని కరోనా వైరస్ సోకకుండా గోశాలలో శ్రీకృష్ణ విగ్రహానికి అభిషేకాలు అర్చకులచే ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు ఈ సందర్భంగా కాకినాడ రూరల్ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్న దినవాహి పేర్రాజుకు పుల్ల చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దుస్సాలువా పూలమాలలు వేసి సత్కరించి మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని అభినందించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పుల్ల ప్రభాకర్ రావు పుల్ల ధర్మరాజు మాజీ సర్పంచ్ బొండాడ విజయ లక్ష్మణ్ మాజీ ఎంపీటీసీ సీలం నాగేశ్వరరావు పుల్ల నారాయణరావు వెంకన్న మానేపల్లి బాబ్జీ పోతురాజు జోక సత్యబాబు పుల్ల శ్రీను పుల్ల చక్రధర్ సతీష్ సుధీర్ భక్తులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి వారి గోశాలలో పుల్ల చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు పుల్ల ప్రభాకర్ రావు చేతుల మీదుగా ఈరోజు గోపూజ మరియు అభిషేక కార్యక్రమాలు చేయడం జరిగింది దీని వెనక ముఖ్య ఉద్దేశం మరి గోశాల 2016 మా కుటుంబానికి అరుదైన అవకాశం దక్కింది ఎందుకంటే ఈ భావనారాయణ స్వామి దయ వల్ల మేము ఈ గోశాల నిర్మించడంలో మా కుటుంబం ప్రముఖ పాత్ర పోషించింది మరియు భవిష్యత్తులో కూడా గౌరవ మంత్రి వర్యుల కురసాల కన్నబాబు గారిని విజ్ఞప్తి మేరకు ఆయన మాకు ఈ అవకాశం ఇచ్చారు గోశాలని ఎంత కొంత సేవా కార్యక్రమాలు గోశాల సేవా కార్యక్రమాలు మేము టేకప్ చేస్తామని ఆయన అడగడం ఆయన మమ్మల్ని ప్రోత్సహించడం మా కుటుంబానికి ఇది మంచి అవకాశం దక్కిందని మేము ఆ భావనారాయణ స్వామి దయ వల్ల మేము ఇంకా ఈ గోశావలో ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే మరి బ్రాహ్మణ సంఘం కాకినాడ రూరల్ మండలం బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిగా మా గురువుగారు మా గ్రామానికే అందరికీ ముఖ్య సలహాదారులు మరి దీనబాబు పేర్రాజు గారిని ఇవాళ మా పుల్ల చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ తరఫున చిరు సత్కారం చేయడం జరిగింది భవిష్యత్తులో ఆయన ఆ భావనారాయణ స్వామి దయ వల్ల ఇంకా ఉన్నతమైన పదవులకు వెళ్ళి మా గ్రామానికి గుర్తింపుని తీసుకొస్తారని ఇంకా ప్రజాసేవలో ఆయన మంచి మన్నలు పొందాలని చెప్పి కోరుకుంటూ మా ప్రభాకర్ గారి తరఫున ధర్మగారి తరఫున మా కుటుంబం తరఫున ప్రత్యేకంగా ఆయనకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉంటూ ప్రభుత్వ సూచనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని ఎర్రబట్ట ఎడిటర్ పితాని రావు తెలిపారు
పెనవర్తి గ్రామంలో గ్రామస్తులు పెంకే వీరబాబు ఆనంద్ బాబుల ఆధ్వర్యంలో సూర్యాపేటలో గ్రామస్తులకు పంచాయతీ కార్యాలయ సిబ్బందికి మాస్కులు శానిటైజర్లు అందించారు. ఈ సందర్భంగా పితాని రాము మాట్లాడుతూ ప్రజలంతా అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు రావాలని, ఎప్పటికప్పుడు కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుంటూ భౌతిక దూరం పాటిస్తూ తప్పనిసరిగా మాస్కులు ధరించడం ద్వారా కరోనాను ఎదుర్కోవచ్చునని అన్నారు. కరోనా కట్టడికి పితాని రాము మాస్కులు శానిటైజర్లు అందించడం ఎంతో సంతోషంగా ఉందని స్థానిక నాయకులు వీరబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో సత్యబాబు, శ్రీను, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పెంకే వీరబాబు నా పేరు. ఈరోజు పెనుమతి గ్రామానికి మన పితాని రాముగారు ఎర్రబడి ఎడిటర్ ఈరోజు రావడం జరిగింది. ఈరోజు పెనుమతి గ్రామంలో సూర్య కాలనీ అలాగే గ్రామ పంచాయతీ సిబ్బందికి మాస్కులు శానిటైజర్లు పంచడం జరిగింది. మా గ్రామ ప్రజలకి మాకు కూడా సంతోషకరంగా ఉంది ఈరోజు. నా పేరు పితాని వెంకటరాము, ఎర్రబడ పత్రిక సంపాదకుడిని. ఈరోజు కాకినాడ రూరల్ మండలం పెనుమత్తి గ్రామంలో గ్రామ పంచాయతీ మరియు సూర్య కాలనీలో కూడా మాస్కులు, గ్రామ పంచాయతీ సిబ్బందికి కూడా శానిటైజర్స్ మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కోవిడ్ సమయంలో కాకినాడ రూరల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ మధ్యన మళ్ళీ కేసులు కూడా పెరుగుతున్నాయి. గ్రామ ప్రజలు కూడా భౌతిక దూరం పాటిస్తూ సాధ్యం మట్టికి శానిటేషన్ పాటించాలి. ఈ యొక్క కార్యక్రమంలో మన ఈరబాబు, ఆనందో, శ్రీనివాసు యొక్క సత్యనారాయణ మిత్రుల సహకారంతో ఈ పెనుమతి గ్రామంలో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మనం ఎంతైతే పరిశుభ్రంగా ఉంటామో ఈ కరోనా కూడా అంత దూరంగా ఉంటుంది కాబట్టి ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా పరిశుభ్రత పాటించి ఈ కరోనాని దూరంగా పెట్టాలని కోరుకుంటున్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కరోనా ప్రభావిత ప్రాంతం జీ మామిడాడలో జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి సుడిగాలి పర్యటన. వైరస్ వ్యాప్తి నివారణకు అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. జీ మామిడాడ పరిసర ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తికి అధికారుల బాధ్యత రాహిత్యమే కారణం. అనుబట్టి మాజీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ధ్వజం. పచ్చకాబెర్ల సామెత చందంగా కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుల పరిస్థితి. పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే ఓర్వలేక అర్ధరహిత ఆరోపణలు చేస్తున్నారన్న వైఎస్ఆర్సీపీ నాయకులు గొల్లపల్లి డేవిడ్ రాస్, ముసునూరి వెంకటేశ్వరరావు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.